Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi pachi abaddhalu. నిజం చెబితే తల వేయి ముక్కలవుతుందని రాజకీయ నాయకులకు శాపమేమో. అందుకే ప్రతి విషయాన్ని మభ్యపెడుతూ జనాలను చీకట్లో ఉంచడం రాజకీయ జీవులకు అలవాటైపోయింది. తాము ఆత్మవంచన చేసుకుంటూ వారిని కూడా వంచిస్తూ పబ్బం గడుపుకోవడం విధానం అయింది. నాడు ఉమ్మడి ఏపీ విభజనలో ఏం చేశారో ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో అవే చేస్తున్నారు. అవే అబద్ధాలు ఆడుతూ అమాయక జనాన్ని వంచిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే అమరావతి రాజధాని ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుందని చెప్పడం కంటే అబద్ధం ఉంటుందా అని రాజకీయ రాజ్యాంగం అన్నీ తెలిసిన వారు అంటున్నమాట. రాజధాని కేంద్ర పరిధిలోనే అంశమని సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధమే చెబుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర పరిధిలో రాజధాని ఉంటే అమరావతిని ఎవరు ఎంపిక చేశారో ఆయన చెప్పగలరా అని కూడా మేధావులు అడుగుతున్నారు. అమరావతి ఎంపిక పూర్తిగా చంద్రబాబు ఇష్టంతోనే జరిగింది. సిఆర్డీఏ చట్టం ద్వారా రాజధాని కోసం 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడ ఏం కట్టాలో నవనగరాల పేరిట డిజైన్ల రూపకల్పన దగ్గర నుంచి విదేశాల నుంచి అప్పులు తేవడం వరకు అంతా కూడా నాడు చంద్రబాబు సర్కార్ చేసింది. ఆయన పక్కనే ఉంటూ అన్నింటా భాగమైన యనమల అప్పుడు ఒక్క విషయంలో కూడా కేంద్రం పాత్ర ఉందని చెప్పగలరా అంటున్నారు మేధావులు. నాడు చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏ హక్కుతో చేశారో అదే హక్కు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కి కూడా ఉందిగా. ఈ చిన్న లాజిక్ని తాను మరచి జనాలు కూడా మరవాలని యనమల వంటి వారు కోరుకోవడమే ఇక్కడ విడ్డూరం. పక్కన ఉన్న కర్ణాటక 2వ రాజధాని పేరిట జీవోలు ఇచ్చేస్తోంది. అదే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ కూడా 2వ రాజధాని చేస్తూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చేసింది. మరి ఎక్కడైనా రాజధాని అంశం రాష్ట్రాలదే అయినప్పుడు కేంద్రం జోక్యం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాలి అంటూ డ్రామాలు ఆడడం ద్వారా టీడీపీ నేతలు జనాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. అమరావతి అన్నది చంద్రబాబు కళ. జగన్కి 3 రాజధానులు కావాలి అంతే. ఇందులో కేంద్రానికి ఏ సంబంధమూ లేదన్నది అన్నీ తెలిసిన నిపుణులు అంటున్నమాట. ఇక రాష్ట్ర విభజన టైంలో కూడా లాస్ట్ పంచ్, చివరి బంతి అంటూ ఇదే రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నో కబుర్లు చెప్పినా కూడా చివరికి బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. 2గా ఏపీ విడిపోయింది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏవీ ఉండవని నిపుణులు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వం తీసుకునే సాధారణ నిర్ణయాల మాదిరిగానే ఉంటుందని అంటున్నారు. రాజకీయ కారణాల వల్ల ఏమైనా రాజధాని ఆగాలేమో కానీ రాజ్యాంగపరంగా అడ్డంకులైతే లేనేలేవు అంటున్నారు. రాజకీయ కారణాలతో మాత్రమే బీజేపీ ఒక్కటే ఏ దశలోనైనా రాజధాని ఆపగలదని, కానీ ఏపీ రాజధాని భారాన్ని బాధ్యతను తలకెత్తుకోవడం మొదటి నుంచి మోదీ సర్కార్కి ఇష్టం లేదని అంటున్నారు. దాంతో సాఫీగానే 3 రాజధానుల బిల్లు ఆమోదం పొందుతుందని కూడా చెబుతున్నారు. అయితే అన్నీ తెలిసినా కూడా విపక్ష తెలుగుదేశం లాంటి పార్టీలు అమరావతిలోనే అమాయక రైతులను రెచ్చగొట్టడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.